హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఇక మీదటి కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అక్క వ్లాగ్స్ చేయండి అక్క, మీ లైఫ్ స్టైల్ కోసం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా చెప్తామండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం జిల్లా సాలూరు అండి. మేము ఉండేది ఇప్పుడు విజయవాడ దగ్గరలో మంగళగిరిలో ఉంటున్నాం. మాకు 2018 మ్యారేజ్ అయింది. 2021 బాబు పుట్టాడు. బాబుకి 22 అండి. చాలామంది వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయండి అక్క అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా చదువుతాం, అన్నిటికి కూడా రిప్లై ఇస్తున్నామండి. వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయండి అని అడిగినప్పుడు కూడా ఒక్కో టైంలో బాబుని చూసుకొని ఇంట్లో పనులు చేస్తూ వీడియోస్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదండి. అందుకనే వీక్లీ 4 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? యాక్చువల్లీ మనం ముందుగా చూసిన రియల్ స్టోరీస్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ఆదరించారు. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా దొరికింది. అయితే రియల్ స్టోరీస్ విషయానికి వస్తే, యాక్చువల్లీ ఆ వీడియో చేసినప్పటికీ ఎంతో వీడియో చేస్తున్న తన ఎమోషన్ అయింది. అంత రియలిస్టిక్గా చేసాం వీడియోస్. ప్రతి ఒక్క కామెంట్ చదివేటప్పుడు లైఫ్లో అసలు సమాజంలో కూడా ఇప్పటికీ ఇలానే ఉన్నారని అనిపిస్తుందండి. మా వీడియోస్ చూసి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అక్క మళ్ళీ నా లైఫ్ నేను చూసుకున్నట్టుగా ఉంటుందక్క అని అంటున్నారు. ఆ వీడియోస్కి కామెంట్స్ నేను చదివి నా వీడియోస్ నేను చూసినప్పుడే చాలా ఎమోషనల్గా ఎన్నోసార్లు ఏడ్చానండి. ఒక్కో టైంలో వీడియోస్ తీసేటప్పుడు ఎమోషనల్గా కొన్ని స్కిప్స్ రావు, కానీ అతను యాంకరేజ్ ప్రతి వీడియోకి యాంకరేజ్ చేస్తారు. ఒక వీడియో ఒక స్కిప్ ఒకసారి కాకుండా చాలాసార్లు ఓపిక మీద తీస్తారు వీడియో. ఒక్కో టైంలో అసలు మాకు వీడియోస్ తీయడానికి కూడా టైం సరిపోదండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పటికీ చాలామంది అడుగుతారు, అసలు డ్యూటీస్ చేసి ఇంటికి వచ్చినప్పటికీ టైం సరిపోవట్లేదు ఇంట్లో, అటువంటిది ఫ్యామిలీతో స్పెండ్ చేసి వీడియోస్ ఎలా తీస్తున్నారని అడుగుతున్నారు. అసలు అతను టైం అనేది అసలు ఉండదు, అయినప్పటికి కూడా టైం తీసుకొని మరీ వీడియోస్కి షూట్ చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ మనకి ఈ ఇంట్రడక్షన్ వీడియో ఎప్పుడూ ఇవ్వాలి. యాక్చువల్ మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 అయిపోయింది, ఇంతవరకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోవడం మైనస్ మనకి. అంటే ఇంతవరకు షార్ట్స్ అయితే బాగానే చేసామండి. వీడియోస్ ముందు వీడియోస్ చేయాలంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఇంకా అలవాట్లేదు కదండి. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ షార్ట్స్ అయితే తను చాలా బాగా చేస్తుంది. ఎడిటింగ్ పరంగా ఆ ప్లానింగ్ అయితే నేనే ఇస్తాను, కానీ యాక్టింగ్ అయితే మాత్రం క్రెడిట్ మొత్తం నానికి ఇవ్వచ్చు. చాలా బాగా చేస్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వీడియోస్ చేసాం, ఫైనల్ వీడియోస్ చేసాం, చిన్న చిన్న గేమ్స్ గట్రా చేసాం. దానిలో నాకు అంత ఎమోషనల్ వీడియోస్ చేయాలని కూడా నాకు తెలియలేదు. కానీ నాని ఎంత బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా చేసింది. ఆ రియల్ స్టోరీస్లో 20 నుంచి 27 ఏవైతే పార్ట్స్ ఉన్నాయో మన మొత్తం మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. చాలా బాగా చేశారని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. రియలిస్టిక్గా నా లైఫ్ మేమే తీసుకున్నట్టు ఉందని చెప్పేసి ఆయన చాలామంది చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం షార్ట్స్ అయితే చేసాం, చాలామంది కామెంట్ చేస్తున్నారు, వీడియో కూడా అప్లోడ్ చేయండి మీకు పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని చెప్పేసి. తప్పకుండా వీక్లీ ఒకటైనా వీడియో మనం పోస్ట్ చేస్తాం. అదేవిధంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం ఇదే మొదటిసారి. సో ఆ వీడియోస్ అయితే చేసాం కానీ మాట్లాడలేదు. ఓకే, ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, మేము కొద్దిగా రెక్టిఫై చేసుకుంటాం, ఇంకా బాగా చేయాలని ట్రై చేస్తాం. అదేవిధంగా చాలామంది చాలా క్వశ్చన్ చేశారు మీకు అమౌంట్ ఎంత వస్తుంది పేమెంట్ గురించి అని చెప్పి. మా ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో పేమెంట్ గురించి ఎంత వచ్చిందో, అమౌంట్ ఎంత కష్టపడ్డాం, ఎంత అమౌంట్ ఎంతవరకు ఖర్చు చేసామని కూడా చెప్తాం ఆ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ టు ఆల్.